గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కుంభరాశిలో జన్మించి ఇంకొకరు వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలలో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వాయుతత్వపు రాశి అండి, వృశ్చిక రాశిదేమో జలతత్వం. అయితే వీరిద్దరిలో కామన్ లక్షణం ఏంటంటేనండి, ఇద్దరూ మొండివారే, ఇద్దరికీ కోపం ఎక్కువే. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 12 రాసుల్లో టాప్ 5 డామినేటింగ్ జోడియాక్ సైన్స్లో వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు కూడా ఉన్నారండి. అయితే ఏ జంటలోనైనా ఒక రాశి వారిది డామినేషన్ ఉంటుంది అని చెప్పొచ్చండి, కానీ ఈ జంటలో మాత్రం ఇటు పక్క కుంభరాశి వారిది ఎక్కువ డామినేషనే, అటు పక్క వృషిక రాశి వారేం తక్కువ వారు కాదండి, వారిది కూడా ఎక్కువ డామినేషనే. అయితే విచిత్రం ఏంటంటే పెళ్ళైన మొదట్లో వృషిక రాశి వారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి, వృషిక రాశి వారిది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది, కుంభరాశి వారు కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తారు. కానీ కాలం గడవగా గడవగా పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత తాళాలన్నీ కూడా కుంభరాశి వారి చేతిలోకే వెళ్తాయి. అంటే అప్పుడు వృశ్చిక రాశి వారు కాస్త వెనక్కి తగ్గవలసి వస్తుంది. అంటే వీరిద్దరిలో మాత్రం వీరి స్వభావాన్ని బట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందనో లేదా ఖచ్చితంగా కుంభరాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందనో చెప్పలేము. స్టార్టింగ్లో వృశ్చిక రాశి వారు చెలరేగిపోతారు, ఆ తర్వాత తాళాలన్నీ కూడా కుంభరాశి వారి చేతిలోకి వెళ్తాయండి. ఇక వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి చెప్పుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ప్రేమగలవారు, తెలివైన వారండి. తమ జీవితంలో కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్ని పరిస్థితుల్లో కూడా అండగా ఉండేవారు మాత్రమే నా జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటారు. దాని అర్థం ఏంటంటే వృశ్చిక రాశి వారు అందాన్ని బట్టో డబ్బు బట్టో పెళ్లి చేసుకునే రకం కాదండి. కష్టంలోనైనా నా జీవిత భాగస్వామి నాతో పాటు ఉండాలి అనుకుంటారు, సుఖంలోనైనా నా జీవిత భాగస్వామి నాతో పాటు ఉండాలి అనుకుంటారు. అంటే వృశ్చిక రాశి వారికి కాస్త అనుమానపు జబ్బండి. ఎవరి మీదైనా చిన్న అనుమానం కలిగినా సరే వారితో దూరంగా ఉండటానికి సైతం వెనకాడరు, ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయండి వీరితో. ఒకవేళ కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి వారి వివాహ జీవితంలో ఎప్పుడైనా గొడవైందనుకోండి, వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే కుంభరాశి వారు ఆవేశాన్ని ఆపుకోలేరు, చాలా ఆవేశపరులండి. వీరిద్దరికీ కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ వృషిక రాశి వారికి అంత ఆవేశం ఉండదు, తెలివిగా ఆలోచిస్తారు ఏ సందర్భంలోనైనా సరే. కుంభరాశి వారికి తెలివి కంటే కూడా ఆవేశం ఎక్కువగా డామినేట్ చేస్తుంది, కాబట్టి ఆ సమయంలో ఎలా పడితే అలా మాట్లాడతారు, నోటికి ఫిల్టర్ అంటూ ఉండదండి. వృషిక రాశి వారు ఆ సమయంలో కాస్త సైలెంట్గా ఉంటారు, అంటే తిరిగి మాట్లాడరని కాదు కానీ అంత ఆవేశపడరు. వృశ్చిక రాశికి చిహ్నమైనటువంటి తేలులాగా సమయం చూసుకుని మరీ దెబ్బ కొట్టే టైప్ అండి వృశ్చిక రాశి వారు. కుంభరాశి వారు అనుకుంటారు నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు, కానీ వారికి తెలివితేటలు ఉన్నా వారు ఆవేశపడతారు కాబట్టి ఆ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించలేరు. వృశ్చిక రాశి వారు చక్కగా ఉపయోగించుకుంటారండి, సమయం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటారు, ఇక ఎదుట మనిషికి మాట్లాడే సందును కూడా ఇవ్వరండి. ఒకవేళ జీవితంలో ఎవరైనా కుంభరాశి వారిని మోసం చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నేను మారిపోయానండి, నా తప్పు అయిపోయింది అంటే క్షమించేస్తారండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వృశ్చిక రాశి వారు ఏంటంటే ఒక్కసారి వారి మీద బ్లాక్ మార్క్ అంటూ పడిన తర్వాత నమ్మనుగాక నమ్మరండి. మోసం చేయాలి అన్న ఆలోచన ఒక్కసారి వచ్చిన తర్వాత వారు ఎందుకు మారతారు అని వాదిస్తారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా జీవిత భాగస్వామి వారికి తెలియకుండా కొన్ని పనులను చేస్తున్నారనో వారిని మోసం చేస్తున్నారోనో తెలిస్తే ఇక అతకదండి, ఆ బంధం అనేది ఇక అతకదు. కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువైనప్పటికీ కూడా ఆవేశం తగ్గిన తర్వాత సర్దుకుంటారేమో, కానీ వృశ్చిక రాశి వారు అలా కాదు. ఈ కుంభరాశి వారి కోపం ఏంటంటే పెనం మీద నీళ్లు జల్లినట్లేనండి, బాగా ఆవేశపడతారు, కానీ ఆ కోపం అనేది కేవలం 10 నిమిషాలు మాత్రమే, ఆ తర్వాత తగ్గిపోతుంది.
జీవితాంతం కక్ష పెట్టుకునే టైప్ అయితే కాదండి. వృషిక రాశి వారు కక్ష పెట్టుకునే టైపే. అప్పటికప్పుడు ఏం మాట్లాడకపోవచ్చు, కానీ సమయం సందర్భం చూసుకుని కింద పడితే మళ్ళీ లేవకుండా దెబ్బ కొడతారండి. అంటే ఆ సమయంలో సైలెంట్గా ఉన్నా కక్ష తీర్చుకునే టైప్. అందుకే వృషిక రాశి వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకోకూడదు. కేవలం కుంభరాశి వారని మాత్రమే కాదు, బయట ఎవరైనా సరే. ఈ కుంభరాశి వారు కడుపులో ఏమున్నా బయట పెట్టేస్తారు, వృషిక రాశి వారు పెట్టరండి. చాలా తక్కువ మాట్లాడతారు, కడుపులో ఉన్నదంతా బయట పెట్టరు వారు. కొన్నిసార్లు ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రవర్తిస్తారు. ఎదుటి వారు కన్నింగ్ అనుకోండి, వీరు కూడా కన్నింగ్గానే ప్రవర్తిస్తారు. వారు ఎలా నటిస్తున్నారో వీరు కూడా అలానే నటిస్తారు, అందులో ఏమాత్రము సందేహం లేదు. కుంభరాశి వారు నా అంత తెలివైన వారు ఎవ్వరూ ఉండరు అనుకుంటారు, కానీ ఊరికే బయటపడిపోతారండి. ఎదుటి మనిషి మీద కోపం వచ్చిందా అక్కడికక్కడే నాలుగు మాటలు తిట్టేస్తారు. ఎంతమంది ఉన్నారు, వారు ఎలాంటి వారు, భవిష్యత్తులో వీరి వల్ల నాకు ఉపయోగం ఉంటుందా లేదా అని ఇవేమీ కూడా ఆలోచన చేయరండి. ఆ సమయంలో వారి కడుపులో ఏదుందో అది వెంటనే బయట పెట్టేస్తారు, తెలివిగా ఆలోచించరు. ఆవేశపరులు, మొండివారు. కానీ ఇలా వెంటనే బయటపడిపోయే వారి దగ్గరే కుళ్ళు కుతంత్రాలు ఉండవండి. వృషిక రాశి వారు ఏంటంటే మంచివారైనప్పటికీ కూడా కుంభరాశి వారికి తెలియకుండానే వృషిక రాశి వారు వారి యొక్క తెలివితేటలతో వీరు ఎలా ఆడితే కుంభరాశి వారు అలా ఆడేలాగా చేసుకుంటారండి, అలా మార్చుకుంటారు. అలానే ఈ కుంభరాశి వారు ఎవరైనా పొగిడితే పొంగిపోయే స్వభావం అండి. పొగిడి వీరితో పని చేయించుకునే వారు చాలామంది ఉంటారు వారి బంధువర్గంలో. వృషిక రాశి వారిని పొగిడితే అంత త్వరగా బుట్టలో పడరండి, చాలా తెలివైన వారు. కడుపులో ఉన్నది ఏది కూడా బయట పెట్టరు. పోనీ ఎవరైనా వీరి మనసులో ఉన్న మాటలను బయట పెట్టిద్దామని ఎంత ప్రయత్నించినా సరే అలాగే చేద్దాంలే అని మాట దాటేస్తారు తప్ప అంత త్వరగా బయటపడే టైప్ కాదండి. అలా కనిపిస్తారు కానీ మైండ్ గేమ్ ఆడతారు. ఒక మాటలో కుంభరాశి వారు మాటల మనిషి అయితే వృషిక రాశి వారు చేతల మనిషి అండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కుంభరాశి వారు ఏ విషయాన్నైనా సరే దాచుకోకుండా వృషిక రాశి వారితో పంచుకుంటారు. వృషిక రాశి వారు అన్ని విషయాలు పంచుకోరండి. పోనీ వారు ఏదైనా పని మొదలు పెడదాము అనుకున్నా ఆ పని పూర్తి అయ్యేంతవరకు అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే మొత్తం అయిపోయిన తర్వాత కుంభరాశి వారితో పంచుకుంటారే తప్ప ప్రతి విషయాన్ని పంచుకోరు. ఈ విషయంలో కూడా వీరిద్దరి మధ్య తేడా వస్తుంది, గొడవలు అవుతాయి. ఈ వృషిక రాశి వారు తక్కువగా మాట్లాడి తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారేమో మాటల మనిషి అండి. అంటే వారికి సామర్థ్యం ఉంటుంది, వారికి పట్టుదల ఉంటుంది, అన్ని పనులను సులభంగా చేసే సమర్థత ఉంటుంది. కానీ వారి ముక్కుసూటి స్వభావం వల్ల, వారి ప్రవర్తన వల్ల ఎక్కువగా శత్రువులను తెచ్చిపెట్టుకుంటారండి. కుంభరాశి వారు ఏంటంటే కట్టే కొట్టే అన్నట్లుగా ఉంటారు. వృషిక రాశి వారేమో అందరి ముందు చాలా మంచిగా ప్రవర్తించి వారికి నచ్చింది చేసుకుంటారు. ఉదాహరణకు వృషిక రాశి వారు కుంభరాశి వారు ఎక్కడికైనా బయటకు వెళ్ళారనుకోండి, ఒక 10 మంది వారి కుటుంబ సభ్యులు కానీ బంధువర్గంలో వారు కానీ స్నేహితులు కానీ ఏదైనా డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఒకవేళ కుంభరాశి వారు దానికి ఆపోజిట్ అనుకోండి, వారికి నచ్చలేదు కాబట్టి వెంటనే వారి మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తారు. అక్కడ 10 మంది ఉన్నారు, నాకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుందనో, ఇలా ఏమీ ఆలోచన చేయరండి. కొంచెం నోటిదోలు ఎక్కువ కుంభరాశి వారికి. వృషిక రాశి వారు అనుకోండి చాలా తెలివిగా ఆలోచిస్తారు. అక్కడ 10 మంది ఉన్నారు కదా, నేను ఆపోజిట్గా మాట్లాడితే అందరూ నాకు శత్రువులు అవుతారు అని ముందుగా ఆలోచించి మీరు ఎలాగంటే అలాగే అంటారు. అంటే పని విషయంలో, ప్రొఫెషనల్ విషయంలో కుంభరాశి వారికి తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ హ్యూమన్ రిలేషన్షిప్ విషయంలో మాత్రం బయటికి వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ప్రస్తుతం ఉన్న సమాజానికి అనుగుణంగా ఎలా ప్రవర్తించాలి అని వృషిక రాశి వారికే బాగా తెలుసండి. అయితే ఈ 2 రాశుల వారి మధ్య ఎంత తేడా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి వీరిచ్చే విలువ ఎంత అంతా కాదండి. ఒకవేళ వృషిక రాశి వారికి కుంభరాశి వారికి పెద్ద గొడవ అయిందనుకోండి, ఎవరో మూడో వ్యక్తి వచ్చి వృషిక రాశి వారి దగ్గర కుంభరాశి వారి గురించి తప్పుగా మాట్లాడారనుకోండి, కుంభరాశి వారు నాతో గొడవ పడ్డారు కదా, వారికి తగిన శాస్తి అని అనుకోరు, వెంటనే కోపం వస్తుంది వారికి. అంటే వీరిద్దరూ ఏమైనా అనుకుంటారు, ఎన్ని గొడవలైనా పడని, ఎన్ని మనస్పర్ధలైనా రాని, బయట వారు నా జీవిత భాగస్వామిని అంటే నేను ఊరుకోను అని ఇద్దరూ అనుకుంటారు. కాబట్టే వీరి బంధం అనేది బలంగా ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ వృషిక రాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది 73% అనుకూలంగా ఉంటుందండి. కేవలం 27% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది.
వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలైనా సరే, ఎంత పెద్ద గొడవైనా మహా అయితే 5 రోజులండి, మహా అయితే 10 రోజులంతే. ఒక 10 రోజులు మాట్లాడుకోకుండా ఉంటారేమో కానీ త్వరగానే కలిసిపోతారు. కానీ ఇక్కడ ఇద్దరు డామినేటింగ్ క్యారెక్టర్సే కాబట్టి కుంభరాశి వారు గొడవైనప్పుడు మొదటగా వృషిక రాశి వారే వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. ఎందుకంటే వీరు మొండివారు కాబట్టి. అటుపక్క వృషిక రాశి వారేం తక్కువ వారు కాదండి, వీరు అంతకంటే మొండివారే. కుంభరాశి వారే నా దగ్గరకు వచ్చి ముందుగా మాట్లాడాలి అనుకుంటారు. ఆ విషయంలో వీరిద్దరి మధ్య ఎక్కువ రోజులు మనస్పర్ధలు ఉంటాయేమో కానీ సాధ్యమైనంత వరకు విడిపోయేదాకా వెళ్ళరండి. మంచి స్ట్రాంగ్ బాండింగ్గా చెప్పవచ్చు. కుంభరాశి వారిని వివాహం చేసుకున్న తర్వాత వృషిక రాశి వారు ఆడవారైనా మగవారైనా సరే సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలుగుతుంది. అలాగే కుంభరాశి వారికి కూడా అలానే అనిపిస్తుంది. ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకరికి మరొకరు బలంగా మారతారు. వీరి బంధం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే కుంభరాశి వారికి వెంటనే కోపం వస్తుంది, వస్తే 10 నిమిషాలు మాత్రమేనండి. వృషిక రాశి వారికి చాలా వరకు ఓర్పుగా ఉంటారు. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నప్పటికీ కూడా ఆవేశం ఉంటుంది, కానీ ఆలోచన కూడా ఉంటుంది. చాలా వరకు ఓర్పు పడతారు. తెగేదాకా లాగితే మాత్రం వీరి ఆవేశాన్ని తట్టుకోవటం కుంభరాశి వారికి సైతం కష్టమవుతుందండి. కుజుడు ఇక్కడ ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి కోపం ఆవేశం అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తారు ఎదుటివారికి, కానీ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు. వీరంత తెలివైన వారు ఎవరూ ఉండరండి. కుంభరాశి వారికి తెలివితేటలు ఉన్నా సరే ఉపయోగించరు, ఆవేశాన్నే చూపిస్తారే తప్ప పూర్తిగా వాడరు. అంటే ఎవరికైనా కోపం వస్తే మాటలతో ఇబ్బంది పెట్టేవారిని చూసాం. వృషిక రాశి వారు ఏంటంటే మాటలు కాదు చేతలతో ఇబ్బంది పెడతారు. ఈ వృషిక రాశికి చిహ్నం ఏంటి, తేలు కదండి. మనుషుల దగ్గరికి వస్తుంటే తేలు వెనక్కి జరుగుతుంది, మనుషులు చూడనప్పుడు వచ్చి గట్టిగా కుడుతుంది. ఈ వృషిక రాశిలో జన్మించిన మనుషులు కూడా అలానే ఉంటారు. వెనక్కి తగ్గారు కదా అనుకుంటే అది తప్పే అవుతుంది. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడికి శని భగవానుడు శత్రువు కాదు, కానీ శని భగవానుడికి కుజుడు శత్రువుగా పరిగణిస్తారు. కాబట్టి వీరి వైవాహిక జీవితంలో కూడా శని భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ కుంభరాశి వారు కొన్నిసార్లు వృషిక రాశి వారిని మాటలతో ఇబ్బంది పెడతారు. అంటే మాటలతో రెచ్చగొడతారు వృషిక రాశి వారిని. ఒకవేళ మీ జంట కనుక కుంభరాశి వృషిక రాశిలో జన్మించినట్లయితే మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.